తెలంగాణ పోరులో పాలమూరు కరువు ఉద్యమ నినాదంగా అందరి నోళ్ళలో నానింది. అయితే ఇప్పుడు మరోసారి అన్ని పార్టీలు చెలో పాలమూరు అంటూ ఉండడం హాట్ టాపిక్గా మారుతోంది. పాలమూరు కేంద్రంగా ఓట్ల బాట పట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. వరుస కార్యక్రమాలతో వ్యూహాలకు పదును పెడుతూ ఉండడం పొలిటికల్గా పాలమూరును హీటెక్కిస్తోంది. ఇంతకీ పాలమూరు జిల్లాపై ప్రధాన పార్టీలు ఎందుకు ఫోకస్ పెట్టాయి? 9 ఏళ్ల తర్వాత చెలో పాలమూరు అనడంలో ఆంతర్యమేంటి? తెలంగాణలో అన్ని పార్టీలు ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పట్టు సాధించేందుకు ఆయా పార్టీలు కార్యాచరణ మొదలుపెట్టాయి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి ఓటర్లకు గాలం వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. మోదీ పాలనలో భారత్ వెలిగిపోతోందని, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ చెప్పుకొస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోష్తో కాంగ్రెస్ పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయ సందడి నెలకొంది. పలు నియోజకవర్గాల్లో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ బాగా వేసింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్తో సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రధానంగా గత హామీలకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టారు. పనిలో పనిగా పెద్ద ఎత్తున పార్టీలో చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ హడావడి చూస్తుంటే ఎన్నికలు ఎంతో దూరంలో లేవనే భావన కలుగుతోంది. గత డిసెంబర్లో కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించి పార్టీ కార్యాలయం, నూతన కలెక్టరేట్ సమీకృత భవనం ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత హరీష్ రావు మహబూబ్నగర్లో పర్యటించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయగా జనవరిలో కేటీఆర్తో పాటు మహమ్మద్ అలీ, నిరంజన్ రెడ్డి నారాయణపేటలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే కొల్లాపూర్, అలంపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, గద్వాల నియోజకవర్గాల్లోని అంతర్గత విభేదాలు బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారాయి. ఆయా సెగ్మెంట్లలో గ్రూప్ రాజకీయాలు గట్టిగా నడుస్తుండటంతో బీఆర్ఎస్ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. ఇదిలా ఉంటే పాలమూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. దానికి తగ్గట్టే బండి సంజయ్ 2వ విడత ప్రజా సంక్రామ యాత్ర అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచే మొదలుపెట్టారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అప్పటి నుంచి బీజేపీకి చెందిన ముఖ్య నేతలు తరచూ జిల్లాలో ఎక్కడో చాట పర్యటిస్తూనే ఉన్నారు. పార్లమెంటు ప్రవాసీ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్నగర్ లో పర్యటించారు. ఇక బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు పాలమూరు వేదిక కావటం ఆ జిల్లాపై కమలం పార్టీ ఎలాంటి ఫోకస్ పెట్టిందో స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెబుతూ రాజకీయ కార్యాచరణతో పాటు కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం ద్వారా ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. అంతేకాదు, మోదీ, అమిత్ షాలు ఎవరో ఒకరు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పాలమూరు నుంచే బరిలో దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే అమిత్ షా పాలమూరులో పర్యటిస్తారని కూడా టాక్ నడుస్తోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకే చెందినవారు కావడంతో కాంగ్రెస్ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో పూర్వ వైభవం చాటేందుకు అష్ట కష్టాలు పడుతోంది. చాప కింద నీరులా పలు నియోజకవర్గాల్లో జోరు పెంచింది. రాహుల్ భారత్ జోడో యాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్ మీదుగా రాహుల్ యాత్ర కొనసాగడంతో సగం జిల్లా కవరైందని, ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే చాలా నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత నెలలో నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ జరిగింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సభకు భారీ ఎత్తున జనం రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక కొడంగల్లో రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.
అందర్నీ విస్మయానికి గురిచేస్తూ రేవంత్ తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఇంటికి వెళ్లి పలకరించడం ప్రకంపనలు సృష్టించింది. అయితే ఆయన పార్టీలోకి ఆహ్వానించేందుకే వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కన అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పట్టు సాధించేందుకు రేవంత్ సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారని తెలుస్తోంది. సొంతగడ్డపై అత్యధిక సీట్లు గెలవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా హాత్ సే హాస్ చోడో యాత్ర అట్టహాసంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంచుతుండడంతో మైలేజ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు కేంద్రంగా ప్రధాన పార్టీలు పోటాపోటీగా కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ అన్ని పార్టీలు పాలమూరు జిల్లాలో సత్తా చాటేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏదేమైనా త్వరలో జరగనున్న ఎన్నికల్లో పాలమూరు ప్రజలు ఏ పార్టీకి జై కొడతారో చూడాలి మరి.